అందరికీ నమస్కారం. నా పేరు సూర్య పవన్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోంటరాలజిస్ట్. ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే కొలీలిథియాసిస్ గురించి తెలుసుకుందాం. అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అని గురించి ముందు స్టార్ట్ చేద్దాం. గాల్ బ్లాడర్ లివర్ కింద ఉంటుంది. దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లివర్లో నుంచి వచ్చే బైల్, అదే పిత్తం అంటారు, అది లివర్లో నుంచి వచ్చి మనం తిండికి మధ్యలో గ్యాప్లో గాల్ బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం అన్నం భోజనం చేస్తామో లేకపోతే టిఫిన్ కానీ ఏమైనా ఆహారం తీసుకుంటామో ఆ టైంలో గాల్ బ్లాడర్ నుంచి ఒకేసారి ఏదైతే స్టోర్ అవుతుందో పిత్తం లేకపోతే బైల్, అది ఒక్కసారి గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ చేయడం వల్ల అది మన పేగులోకి వచ్చి మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అదే ఎక్కువసార్లు కొంతమందికి మనం ఇదే ప్రాసెస్లో కొంచెం అబ్నార్మాలిటీ ఉండడం వల్ల, అదే డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ ఉండటం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఎక్కువగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఏ వయసులో వాళ్ళకి వస్తుంటాయి అంటే అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్, అలాగే ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ మందికి ఉంటాయి. అది కాకుండా కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి అలాగే ఇంట్లో వాళ్ళకి ఉండటం వల్ల అలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఎప్పుడైనా ఎవరికైనా సరే హిమోలైటిక్ డిజార్డర్స్ అంటే మన రక్తంలో ఉండే రక్త కణాలు చనిపోవడం వల్ల ఎక్కువగా ఈ పిగ్మెంట్ స్టోన్స్ అంటే రక్త కణాలు చనిపోవడం వల్ల వచ్చే పిగ్మెంట్ వల్ల ఫామ్ అయ్యే స్టోన్స్ పిగ్మెంట్ స్టోన్స్ అంటారు. అవే సో వాటి కారణం వేరే కారణాలు ఏవైనా సరే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయితే ఏమొస్తుంది? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి చాలామందికి అందరికీ ప్రాబ్లమ్స్, అందరికీ నొప్పి, అందరికీ లేకపోతే వేరే కారణం ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళలో 100 మందికి స్టోన్స్ ఉన్నాయని మనకు స్కాన్లో తెలిసే వాళ్ళలో నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 20% మందే ఉంటారు. ఆ 20% మందికి మాత్రం సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ రావడం కానీ లేకపోతే గాల్ బ్లాడర్లో నుంచి వచ్చే స్టోన్ కిందకి స్లిప్ అయ్యి బైల్ డక్ట్ అంటారు, అది లివర్కి పేగుకి మధ్యలో ఉండే కనెక్షన్ని బైల్ డక్ట్ అంటారు. ఆ బైల్ డక్ట్లో స్టోన్ కిందకి దిగి దానివల్ల జాండీస్ రావడం లేకపోతే లివర్కి ఇన్ఫెక్షన్ చేరడం, మనం మొత్తం బాడీకి ఇన్ఫెక్షన్ చేరడం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరికైతే నొప్పి కానీ కడుపులో నొప్పి కానీ జాండీస్ కానీ ఇలాంటివి ఎవరికైనా ఉంటే వాళ్ళకి వెంటనే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే చాలామందికి మనం కామన్గా చూసేవి కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి అంటే మనకి ఈ కుడివైపు భాగం ఛాతీ కింద ఎక్కువ చాలామందికి వస్తుంటుంది. అలాగే కొంతమందికి కుడి భుజం వరకు పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ, ఇంకా కడుపు నొప్పి ఎక్కువ అవడం కానీ, ఒక్కొక్కసారి జాండీస్ అంటే పచ్చకామెర్లు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సరే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత దాని గురించి అసలు ట్రీట్మెంట్ వీళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ అవసరమా లేకపోతే మందులతోటి సరిపోతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలామందికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని స్కాన్లో తెలియగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్, అందరికీ వచ్చే క్వశ్చన్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అసలు సర్జరీ చేయాలా అని. కానీ స్టోన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అవసరం లేదు. స్టోన్స్ ఉన్న వాళ్ళలో 100 మందిలో 20% మందికే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే కడుపు నొప్పి కానీ, ఆకలి అవ్వకపోవడం కానీ, ఆ జీర్ణశక్తి సరిగా లేకపోవడం కానీ, కడుపు ఉబ్బరం కానీ, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఆ సర్జరీ చేయించుకోవాలి, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మిగిలిన వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే డాక్టర్తో కన్సల్ట్ చేసి వాళ్ళతో పాటు కలిసి ట్రీట్మెంట్ గురించి ఫర్దర్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీ చేయించుకోవాలని చెప్పాను. అది లాప్రోస్కోపీ ఆపరేషన్ కానీ ఓపెన్ ఆపరేషన్ విధంగా కూడా చేయొచ్చు. లాప్రోస్కోపీ వల్ల అడ్వాంటేజెస్ మనందరికీ తెలిసిందే. లాప్రోస్కోపీ అంటే కెమెరా ద్వారా చేస్తారు, అది సర్జరీ త్వరగా అయిపోతుంది, అలాగే సర్జరీ నుంచి త్వరగా రికవరీ అవుతారు, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్ కానీ, రక్తస్రావం కానీ, అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం కూడా త్వరగా అవుతుంది. అలాగే వెంటనే మీ వర్క్ కానీ మీ యాక్టివిటీ కానీ వెంటనే స్టార్ట్ చేయొచ్చు, 2 రోజు 3 రోజు డిపెండింగ్ అపాన్ యువర్ కండిషన్. ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ సర్జరీ ద్వారా కాకుండా మామూలు ఇంకా వేరే మందులతోటి కరుగుతాయా అని అందరూ అడుగుతుంటారు. ఇది ఒక విధంగా కరెక్టే అని చెప్పచ్చు, కానీ ఇది ఏంటంటే దానికి ఒక ఇఫ్స్ అండ్ బట్స్ అంటే కండిషన్స్ ఉంటాయి.
అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనే మందు టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొన్ని స్టోన్స్, కొన్ని రకాల స్టోన్స్, అంటే నేను ముందుగా చెప్పినట్లు కొలెస్ట్రాల్ స్టోన్స్ కానీ పిగ్మెంట్ స్టోన్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ కరగటానికి ఛాన్స్ ఉంది, కానీ అది కరగటానికి సంవత్సరాలు పడుతుంది, స్లోగా స్లోగా కరుగుతుంది. ఈ మధ్యలో మళ్ళీ మీకు మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వెంటనే మళ్ళీ ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేపించుకోవాల్సి వస్తుంది. సో అదే కాకుండా గాల్ బ్లాడర్ కూడా కరెక్ట్ కాంట్రాక్ట్ అవుతూ మంచి కండిషన్లో ఉండాలి. ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్న గాల్ బ్లాడర్లో మళ్ళీ ఈ ట్యాబ్లెట్ ఇలాంటి ట్యాబ్లెట్స్ పనిచేయవు. సో ఏదైనా సరే ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి అంటే మాత్రం డాక్టర్ని కలిసి డెసిషన్ తీసుకోవాలి. ఈ మెడికల్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, కానీ స్టోన్స్ అనేవి కరగడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. సో ఏదైనా సరే ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం సర్జరీ చేయించుకోవడమే మంచిది. అలాగే ప్రాబ్లం లేని వాళ్ళు డాక్టర్ని కలిసి వాళ్ళకున్న దాన్ని బట్టి దానికి ఉన్న అపోహలు కానీ దానికి ఉన్న దానివల్ల ఉండే సమస్యలు కానీ తీర్చుకొని దాని తర్వాత డాక్టర్ గారితో కలిసి ఒక డెసిషన్కి వచ్చి ఫైనల్గా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం మంచిది.